అయితే మీకు అరుదైన అవకాశం వచ్చింది సినిమా ఇండస్ట్రీలో. బాలరామాయణంలో సీతాదేవిగా చూడ్డానికి కూడా అచ్చంగా అలాగే ఉన్నారు మీరు. సో ఆ ఎక్స్పీరియన్స్ చెప్పండి. మంచి ఎక్స్పీరియన్స్. ఇంకేముంది, పిల్లలకి అంతకనే ఏం కావాలి, సరదా. అందరూ పిల్లలు స్కూల్ నుంచి 1 or 2 days స్కూల్ శుభ్రంగా గాన్, అందరు పిల్లలు స్కూల్ నుంచి 1 or 2 days హాలిడే దొరుకుతుందా దొరుకుతుందా అని ఉన్నప్పటికీ మాకు 2 years ఒకేసారిగా ఆల్మోస్ట్ లైక్ అన్ ఎక్స్టెండెడ్ హాలిడే. బట్ నిజంగా డైరెక్టర్ గారు గుణశేఖర్ గారు, ఎంఎస్ రెడ్డి గారు, ప్రొడ్యూసర్ గారు, నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. ఇప్పుడు యాజ్ అ గురు నేను మా స్కూల్లో స్టూడెంట్స్ అంత మాకెంత మాక్సిమం 100s ఉంటారు పిల్లలు, అది మేనేజ్ చేసేటప్పుడే నాకు అనిపిస్తుంటుంది అమ్మ వాళ్ళు ఎలా 1000s of children మేము ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్, ఆ ఏజ్ గ్రూప్ మళ్ళీ అందరం చేసిన పిల్లలు 5, 6, 10, 12 నాకప్పుడు 10 years వాళ్ళు ఎలా మేనేజ్ చేశారో, కానీ నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. ఆ ఏజ్లో అంటే అంతమంది గ్రూప్ పిల్లల్ని చూస్తే వాళ్ళ మైండ్ అంతా ఆడుకోవడంలోనే ఉంటుంది, బట్ వాళ్ళు నిజంగానే ఎలా మేనేజ్ చేశారు. అలా అంటే అందులో పౌరాణికం ఏదో నార్మల్గా ఉన్నా పర్లేదు. పౌరాణికం అంటే వాళ్ళకు కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి కొంచెం ఇంట్రెస్ట్ కలగదు. చాలా కష్టం, కాస్ట్యూమ్ నుంచి, హెయిర్ స్టైల్ నుంచి, మాట్లాడడం పద్ధతి, వాకింగ్ నుంచి చూడడం, అన్నీ కూడా అవన్నీ మాకు నేర్పాలంటే చాలా శ్రమపడ్డారు వాళ్ళని. అక్కడ ఇండస్ట్రీలో ఉంచే కాకుండా ఇంట్లో ఏదైనా హోంవర్క్ చేశారు మీరు? యాక్చువల్లీ మాకు అప్పుడు బిఫోర్ షూటింగ్ మాకు వర్క్షాప్ ఒకటి పెట్టారు. అప్పుడు అరుణ భిక్షు మ్యామ్ అని కూచిపడి డాన్సర్ అండ్ వారి హస్బెండ్ భిక్షు సార్ వాళ్ళిద్దరూ దే కండక్టెడ్ అ వర్క్షాప్ చాలా ఆల్మోస్ట్ ఐ థింక్ 1 month దాదాపు ఐ థింక్. సో అక్కడ ఏంటంటే చాలా ఈ శ్లోకాలు పద్యాలు ఎందుకంటే పలకాలు కదా డైలాగ్ చేయించారు చేయించారు బికాస్ కొన్ని మూవీలో వచ్చిన డైలాగ్స్ అది కాకుండా కొన్ని అదర్ శ్లోకాస్ పద్యాలు జనరల్ అంటే ఆ స్పష్టం రావాలి కదా పిల్లలకి, అందరూ 10 years 11 years. సో అప్పుడు నేను ఐ వాజ్ ఇన్ 5th 6th standard అప్పుడు మా అన్నయ్య అప్పుడు 8th ఉండేవాడు. సో ఇంటికి వచ్చిన తర్వాత అందరం కలిసి చదువుకునేవాళ్ళం ఆ శ్లోకాలు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పటికీ కూడా నేను అవుతూ ఉంటాను, అక్కడ నేర్చుకొని వచ్చి వీళ్ళకి ఇక్కడ నేర్పించేవాళ్ళ. అంటే సమ్మర్ హాలిడేస్ టైమ్, హాలిడేస్ అంటే ఇంట్లో అందరం ఫ్రీగా ఉండి అన్నయ్య నేను ఇప్పటికీ కూడా మా అన్నయ్య రామాయణం డైలాగ్స్ నాకన్నా బాగా చెప్తాడు, ఫుల్ మూవీ డైలాగ్స్ అనేకొచ్చు. సో అలా సరదాగా నిజంగా అంటే అప్పుడు సరదాగా అనిపించింది, ఇప్పుడు అనిపిస్తున్నాం ఎంత పెద్ద ఆపర్చునిటీ నిజంగా చిన్నప్పుడే దక్కించుకున్నారు. సో అది అరంగేటం తర్వాత జరిగిన విషయం, ఫస్ట్ అరంగేట్. అవును, అది 1995 అక్టోబర్లో నా భరతనాట్యం అరంగేటం జరిగింది. అప్పట్లో అన్ని న్యూస్ పేపర్సే కదా మనకు, మీడియా ఇంటర్నెట్ అదంతా లేదు. సో నేను అప్పుడు ఐ వాజ్ 10 years. సో 10 years పాప అరంగేటం చేసిందని బాగా కవర్ చేశారు ప్రెస్లో. సో కరెక్ట్గా అప్పుడే ఎంఎస్ రెడ్డి గారు కాస్టింగ్ చేస్తున్నారనమాట, ఆల్మోస్ట్ దాదాపు అన్ని క్యారెక్టర్స్కి ఆర్టిస్ట్ ఫైనలైజ్ చేసేసారు. ఆర్టిస్ట్ ఏంటి, పిల్లలు. సీత క్యారెక్టర్కి మాత్రం ఆయనకి అప్పటి వరకు ఫిక్స్ అవ్వలేదు. ప్లస్ ఆయనకి ఏంటంటే మీకే తెలుసు ఆయన మంచి పోయెట్, సో ఆయనకి ఏంటంటే యాజ్ అ ప్రొడ్యూసర్గా ఒక దృష్టి ఉన్నా కూడా యాజ్ అ పోయెట్ కాబట్టి ఆయనకు ఒక విజన్ ఏదో ఉంది, విజన్ ఉంటుంది. అందులో సీతాదేవి అని చాలా పర్టికులర్గా ఉన్నారు పాప ఆయన. సో పాప ఆయన అప్పుడే వెతుకుతూ వెతుకుతూ కరెక్ట్గా ఈ న్యూస్ పేపర్ చూసినట్టున్నారు. అండ్ అప్పట్లో సోషల్ మీడియా లేదు కాబట్టి మా ఫ్యామిలీని కాంటాక్ట్ చేయడానికి ఆయనకి పాపం ఎన్నో రోజులు పట్టాయి. ఇప్పుడంటే ఇట్స్ డిఫరెంట్, ఈజీగా కాంటాక్ట్ చేయొచ్చు ఆయన పాపం. అందులో మా ఫ్యామిలీకి మూవీస్కి అస్సలు కనెక్షనే లేదు. సో ఆయన ఎవరినో కాంటాక్ట్ అయ్యి ఎవరినో అలా రీచ్ అయ్యారు, ఫైనల్గా చేశారు గొప్ప క్యారెక్టర్. సో మీకు అసలు మూవీ ఇండస్ట్రీకి మీకు అసలు సంబంధం లేదు, అసలు ఎవ్వరూ లేరు, అండ్ పూర్తిగా ప్రొఫెషనల్ ప్రొఫెషనల్గా ఉన్నారు, ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్స్ వాళ్ళు ఉన్నారు. సో అప్పుడు మీకు ఈ అవకాశం వచ్చినప్పుడు మీ ఫ్యామిలీ వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకున్నారు? అంటే ఇది ఫస్ట్ వాళ్ళకి చాలా సర్ప్రైజింగ్ అన్నమాట, చిన్నపిల్లలతో రామాయణం ఏంటి, మనమ్మకి మూవీ ఆఫర్ రావడం ఏంటి, స్టడీస్ ఎలాగావు, బికాస్ మూవీ అంటే అస్సలు ఐడియా లేదు. అప్పటి వరకు మా ఫ్యామిలీలో మూవీస్ చూడడం కూడా లేదు, చూడడం కూడా చాలా తక్కువ. ఏదో చిల్డ్రన్స్ మూవీ అంటూ ఏదో ఒక్కటి వస్తే మేబీ, నా ఫస్ట్ 10 years నా లైఫ్లో 1 movie చూసానేమో, అది అంజలి అని చిన్నపిల్లలు తీసుకుని వెళ్ళారు. బట్ అంతకన్నా మాకు మూవీ అస్సలు లేదు కాబట్టి ఆల్మోస్ట్ ఒక 1 week 10 days ఫ్యామిలీలో అమ్మమ్మ తాతయ్య తాతగారు అదర్ సైడ్ తాతగారు అందరు కూర్చొని మాట్లాడి
ఏంటి చేద్దామా వద్దా, చిన్నపిల్ల కదా, స్టడీస్ ఎలాగో అది ఇది అని చాలా డిస్కస్ చేశారు. చివరికి ఏదో అనుకున్నారు, ఓకే పర్లేదులే సిక్స్తే కదా. అందులో మా అమ్మగారు టీచర్ యాక్చువల్లీ, సో ఫ్యామిలీలో ఏంటంటే స్టడీస్ పాడవకుండా అమ్మ క్యాన్ మేనేజ్ అని ఒక కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి సరే స్కూల్ కొంచెం కట్ అయినా ప్రాబ్లం లేదు, అకాడమిక్ ఇయర్ ఏది స్పాయిల్ అవ్వకుండా ఎగ్జామ్స్ మాత్రం ఎప్పటికప్పుడు అమ్మ ప్రిపేర్ చేసేస్తుందని ఒక కాన్ఫిడెన్స్ అందరికీ ఉంది కాబట్టి అమ్మ అప్పటి వరకు యాక్చువల్లీ మా అమ్మ వర్క్ చేసేవారు పాపం, నాతో ఉండాలని చెప్పి తన కెరియర్ మానేసుకున్నారు తను. సో అమ్మ దగ్గర ఉండడం వల్ల పర్లేదు అని ఫ్యామిలీ మొత్తం అందరూ కూర్చొని వాళ్ళు డిసైడ్ చేశారు. నేను అప్పుడు చిన్నపిల్లని 10 ఇయర్స్, మీకేం తెలియదు అసలు నోట్లు, మూవీ అంటే మూవీ సెట్ చూడలేదు అప్పటి వరకు, మూవీయే చూడలేదు, ఇంకా మూవీ సెట్ ఎక్కడ చూస్తాము. సో అన్నీ కొత్త అనమాట, నాకని కాదు మా హోల్ ఫ్యామిలీకి కొత్త. సో మంచి ఎక్స్పీరియన్స్. Press the bell icon for more updates. Subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.